स्वयमेव लक्ष्मीः श्रीरंगराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भदगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोध्वपुण्ड्रभजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। మంచి పని చేస్తే కీర్తి లభిస్తుంది అంటే దాని అర్థం, అమ్మా నేను మంచి పనులు చేసేటట్టుగా చెయ్యి. మంచి పని ఎప్పుడు చేస్తావు? మంచి సంకల్పం వస్తే. మంచి సంకల్పం ఎప్పుడు వస్తుంది? మంచివి చూస్తే, మంచివి వింటే. అసలు మంచి వినకుండా ఎక్కడో భయంకరమైన విషయాలన్నీ విన్నవాడికి మంచి సంకల్పం ఎందుకు పుడుతుంది? పుట్టదు. అందుకని మంచివి వినాలి, మంచివి చూడాలి, మంచివి తినాలి, మంచివి ముట్టుకోవాలి, మంచివి వాసన చూడాలి, మంచి ఆలోచన రావాలి, మంచి నిర్ణయం చేయాలి, మంచి పని చేయాలి, దానివల్ల కీర్తి పొందాలి. అలా నన్ను అనుగ్రహించు. కాబట్టి రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జయి. అమ్మా మేము శత్రువుల్ని గెలిచేటట్టుగా చెయ్యి. ఎవరా శత్రువులు అంటే బాహ్య శత్రువులు కాదు, లోపల ఉన్న శత్రువులు. ఇందాక మీతో మనవి చేశానే, కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములు, వాటిని గెలవగలగడం నాకు రావాలి. అంటే గెలవడం అంటే వాటిని పరిశీలించడం నేను నేర్చుకోవాలి. ఒక్కసారి కోపం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంత ఊగిపోతున్నాను నేను? ఎందుకు నా మాట అదుపు తప్పిపోతోంది? నన్ను నేను పరిశీలించుకొని ఉత్తర క్షణంలో నిభాయించుకోగలగాలి. జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. పావు తన కుబుసాన్ని తాను వదిలిపెట్టేసినట్టు నా కోపాన్ని నేను వదిలిపెట్టగలగాలి, తెచ్చిపెట్టుకోవాలి. ఏదో నియంత్రించడానికి ఇలా వేలు చూపించాలి, అంతే. నియంత్రించడం అయిపోయింది, వదిలిపెట్టేయాలి. అంతేకాని ఇక చచ్చిపోయే వరకు మనసులో పెట్టుకుని అదే పనిగా క్రోధంతో బ్రతకకూడదు. అంతకన్నా భయంకరమైన జీవితం ఇంకొకటి ఉండదు. కాబట్టి అలా అమ్మా నేను శత్రువులను గెలవగలిగినటువంటి అవకాశం నాకు కల్పించు. అందుకే ఎవరా దుర్గమ్మ? ఆ దుర్గమ్మయే మహిషాసుర మర్దని, ఎవరో కాదు. ఏమిటి మహిషాసుర మర్దనం? ఎప్పుడో మహిషాసురుణ్ణి మర్దించిందా? ఇప్పటికీ దేవీ నవరాత్రులా? ఎందుకండి ఇది? ఎప్పుడో జరిగిపోయింది, ఓసారి తలుచుకుని వదిలిపెట్టేస్తే సరిపోదా? ఎందుకు అలా చేస్తూ ఉండడం? అంటే మీరొక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మహిషాసురుడనేటటువంటి వాడు ఒక రాక్షసుడిగా భౌతికంగా అంతరించిపోయి ఉండి ఉండవచ్చు, కానీ ఆ రాక్షస ప్రవృత్తి మాత్రం ఇప్పటికీ లోకంలో బ్రతికుంటుంది. ఆ మహిషాసురుడు చచ్చిపోవాలి. ఎవరా మహిషాసురుడు అంటే, మహిషాసురుడు రంభాసురుడి యొక్క కొడుకు. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అసలు తండ్రి ముందు తపస్సు చేసి మూడు లోకముల దగ్గరగలిగిన మహావీరుడు నాకు కొడుకుగా కావాలన్నాడు. అటువంటి వాడు పుట్టాడు. ఉన్నది చాలదన్నట్టుగా ఈయన తపస్సు చేశాడు. ఏం కావాలన్నాడు బ్రహ్మగారు, నేను ఎవ్వరి చేతిలో చనిపోకూడదన్నాడు. ఎవ్వరి చేతిలో చనిపోకూడదన్న వరం ఎందుకు అడగాలి అంటే శరీరం ఉండాలి. ఉంటే ఏం చేస్తావు? భోగాలు అనుభవిస్తా. భోగాలు అనుభవించాలంటే ఏం చేస్తావు? ఎవడి దగ్గర నీకు నచ్చిందిందో అది ఎత్తుకొస్తా. అంటే ధర్మం పోతుందా పోదా? అందుకని బ్రహ్మగారు అన్నారు, అలా కుదరదు, ఏదో ఒక్క స్థానం వల్ల చచ్చిపోతానని అడుగు, అలా అసలు చచ్చిపోనన్నది కుదరదు. ఒక్క ధర్మం కావాలంటే చిరంజీవిత్వం పొందుతాడు. విభీషణుడు ధర్మం కావాలన్నాడు, చిరంజీవి అయ్యాడు. దీనివల్ల చచ్చిపోతావు నువ్వే అడుగన్నాడు. అంటే రావణాసురుడు చూడండి, రామాయణంలో తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అంటాడు. మనుషుల గురించి నేను అడగనే అడగను, వాళ్ళు గడ్డిపరకతో సమానం అంటారు. అలా మహిషాసురుడు అన్నాడు, అబల ఆడది నన్నేం చేస్తుంది? అసలు ఆడదాని చేతిలో చచ్చిపోకూడదన్న మాటే నేను అడగను. అంటే మహిష ప్రవృత్తి ఎందున్న దోషం ఏమిటి అంటే, ఆడది అంటే అబల. ఆడది అన్న మాట నేను వాడినప్పుడు గుండెలు బాదుకుని ఏదో తప్పు మాట వాడేసినట్టుగా బెంగపెట్టుకోకూడదు. ఆడది అన్నది తెలుగు మాట. ఆడతనము, ఆడది, ఇది చాలా 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 గొప్ప మాట. ఎందుకో తెలుసా? ఆడపిల్ల అంటే లక్ష్మీ అని గుర్తు. ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది, నారాయణమూర్తిని వెతుక్కుంటూ ఇక్కడ పుట్టింది. లక్ష్మి నా ఇంట పుట్టి నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకు పుట్టింది? నన్ను తరింపచేయడానికి పుట్టింది పిల్ల. మగపిల్లవాడు పుడితే ఒక వంశాన్ని తరింపజేస్తాడు, ఆడపిల్ల రెండు వంశములను తరింపజేస్తుంది. ఆడది అన్న మాట వాడితే ఏదో తప్పనుకుని బెగ్గబెట్టుకోకూడదు.
లక్ష్మీ అని గుర్తు. అటువంటి ఆడపిల్లని చులకన చేశాడు. ఆడది నందిని చేస్తుంది కాబట్టి నేను అసలు అడగను, ఆడదాని చేతిలో అయితే చచ్చిపోతానన్నాడు. అంటే ఏమిటి, చంపగలదని కాదు నందిని చేస్తుందని. అది మహిష ప్రవృత్తి. ఇవాళ శారదా నవరాత్రులు చెయ్యవలసిన అవసరం ఎంత ఎక్కువ ఉందో ఈ ఒక్క విషయాన్ని బట్టి మీకు అర్థమయ్యి ఉంటుంది. ఆ చులకన భావన పనికిరాదు. అసలు ఈ లోకమంతా ఉన్నది అంటే దేని వలన నిలబడింది, కేవలముగా స్త్రీ వలన మాత్రమే నిలబడింది. స్త్రీ తాను ఒకవేళ అగత్యం ఏర్పడితే మరణిస్తానని తెలుసు. ఒక్కొక్కసారి గర్భిణి అయినటువంటి స్త్రీ ప్రసవించేటప్పుడు మరణించవచ్చు. ఏ కాలు జారి నెలలు నిండిన తర్వాత పడిపోతే ఎటువంటి ప్రమాదమైనా సంభవించవచ్చు. లోపల ఉన్న బిడ్డ కోసం ఎన్నో తినడం మానేయాలి. శారీరకంగా ఎంతో వికారమైనటువంటి రూపాన్ని పొందాలి. ఏ రాత్రి నిప్పులొస్తాయో, ఎక్కడికి తీసుకెళ్లాలో, ఆ లోపలికి వెడుతున్నప్పుడు తాను జనన మరణములనేటటువంటి రెండు కోరల మధ్య చిక్కుపడి ఉన్నాను, లేదా మృత్యుదేవత రెండు కోరల మధ్య చిక్కి ఉన్నాను, మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతకవచ్చు, ఇన్ని తెలుసున్నా ఆ అమ్మతనం కోసమని చెప్పి తాను మరణించడానికైనా సిద్ధపడి గర్భం ధరిస్తోంది స్త్రీ. తనని కట్టుకున్న భర్త అతనికన్నా గొప్పవాడు లేడామెకు. అటువంటి భర్త కాస్త అన్నం పెట్టవే ఆకలిస్తోంది, కాస్త పదార్థం పెట్టవే అంటే వెళ్ళి పచనం చేసి పట్టుకొచ్చి పెడుతోంది అగ్నిహోత్రం మీద. అదే కడుపున పుట్టిన బిడ్డ క్యారుమని ఏడిస్తే ఆమె నెత్తురు పాలగా మార్చి గుండెల్లోంచి పడుతోంది. అటువంటి స్త్రీకి భగవంతుడంతటి వాడు ఎంత గౌరవం ఇచ్చాడో తెలుసా. పురుషుడైతే అవకాశం ఉంటే నా మొరోల వచ్చి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. స్త్రీ అవకాశం ఉన్న దేవాలయం ఖాళీగా ఉన్నా వచ్చి నా మొరోల కింద పడి నమస్కారం చెయ్యవద్దు. స్త్రీకి సాష్టాంగ నమస్కారం లేదు. అందుకే శరీరమునందుండేటటువంటి ఏ అవయవము గుండా ఈ సమస్త ప్రాణికోటి ఉత్పత్తి అవుతోందో ఆ అవయవము కాని శరీరమునకు ఊర్ధ్వభాగమునందున్నటువంటి ఏ రెండు స్థనముల చేత ఈ లోకమంతా పోషింపబడుతోందో ఆ స్థనములు కాని నా మ్రోల నేలకి తగలక్కర్లేదు. వాళ్ళు పంచాంగ నమస్కారం చేస్తే చాలు, నాకు సాష్టాంగ నమస్కారం అక్కర్లేదని భగవంతుడంతటి వాడు గౌరవించాడు. అమ్మ అన్న మాటకి వెంకటేశ్వరుడంతటి వాడంత కట్టుబడ్డాడు. ఇవాల్టి రోజున కూడా తల్లిగారికి ఒకడమాతకి అంత సేవ చేస్తున్నాడు. అమ్మ ఎక్కడో ఉండడం కాదు, అమ్మ చేతి అన్నం తింటానని దేవాలయంలో పెట్టుకుని వంట జరుగుతుంటే కన్నంలోంచి ఒకడమాత చూస్తోంది. ఒకడమాతని అంత గౌరవించాడు. కృష్ణ భగవానుడు యశోదని అంత గౌరవించాడు. భాగవతం వింటూ పరీక్షిత్ అంతటి వాడు గుండెలు బాధేసుకున్నాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచే ఆ యశోద, కన్న తండ్రి నుంచు పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. లోకమును రక్షించేటటువంటి పరమాత్మకి పాలిస్తానని ఇవ్వడానికి ఆ తల్లి యశోద ఏ పుణ్యం చేసిందని అడిగాడు. అమ్మా అన్న మాటకి భగవంతుడంతటి వాడు కట్టుబడిపోయాడు. పరిపూర్ణావతారమైన కృష్ణావతారం ఆఖరికి ఆ చల్ల చిలకగా మిగిలినటువంటి తాటి చేత నడుం చుట్టూ కట్టబడి మూడు ముళ్ళు వేయించుకున్నాడు. మచ్చలేని పరమాత్మ యొక్క నడుం ఒరిసిపోతే దామోదర అని పేరు సంపాదించుకున్నాడు. అమ్మా అన్న మాటకి భగవంతుడే అంత గౌరవాన్నిచ్చాడు. ఇంకా తండ్రి రుణం తీరుతుంది, ఒక యాగం చేస్తే తల్లి రుణం తీరదు. అంత గొప్ప తల్లిగా ఉండగలిగినది ఎవరు అంటే ఒక్క స్త్రీమూర్తి. అక్క చెల్లెలుగా ఉండి అన్నదమ్ముడి యొక్క ప్రేమని నిరంతరం కోరుకునేది, అభ్యున్నతిని కోరుకునేది ఆడపిల్లయే. ఇంటికొచ్చి ఆడపిల్ల పసుపు కుంకాలు పుచ్చుకుని ఒక 70 రూపాయల చీర పెడితే మురిసిపోయి కట్టుకుని వెళ్ళిపోతుంది. ఆ ప్రేమ ఆడపిల్లదే. తన ధర్మపత్నిగా తను పుణ్యకార్యం చేయడానికి, యజ్ఞయాగాదులు చేయడానికి అధికారమును కల్పిస్తున్నది స్త్రీ. చిట్ట చివరికి లోకంలో ఎవరైనా దీర్ఘకాలం బ్రతికుండాలనుకుంటారు, తన బిడ్డడి కోసం ఒక మాట అమ్మంటుంది, నాన్న నీ చచ్చిపోయినా పర్వాలేదు రా, నా ఆయుర్దాయం పోసుకు బ్రతుకు అనగలిగినది స్త్రీ ఒక్కతే. అమ్మ మాత్రమే అంటుంది, ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది, కానీ ఆయన వెళ్ళిపోవాక నేను బ్రతకాలని ఏ స్త్రీ కోరుకోదు. ఇది అనగలిగినది స్త్రీ ఒక్కతే. స్త్రీ కన్నా గొప్ప శాంతి స్థానం పురుషుడికి లేదు.
ఇంత గొప్పదైనటువంటి స్త్రీని అంత చులకన భావనతో మాట్లాడి స్త్రీ అంటే కేవలముగా ఒక భోగవస్తు అనుకున్నటువంటి మహిషాసురుడు ఆనాడు మరణించి ఉండి ఉండవచ్చు, కానీ ఆ మహిష ప్రవృత్తి బ్రతికుంది సమాజంలో. అది ఎప్పుడెప్పుడు పెరుగుతోందో అప్పుడప్పుడు దాన్ని పీచమడచవలసినది అమ్మవారి. ఇటువంటి తప్పు భావనలు నా యందు రాకుండుగాక. మాతృవత్పరదారేషు, ఒక స్త్రీ తాను ఏ వేదిక మీద ఎక్కడ ఎలా కనపడినా పది మంది ఎందు మాతృభావన కలిగేటట్టుగా నేను కనపడాలన్న భావన వారు పొందాలి. ఏ స్త్రీని చూసినా నా ఎందు మాతృభావన కలగాలని పురుషుడు ఆలోచించాలి. అలా ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే ఆ అమ్మ దుర్గమ్మ. అందుకని అర్గళా, అది ద్విషో జహి, అది మహిష ప్రవృత్తి. అందుకనే మహిషాసుర మర్దనం జరిగిన 9 రోజులు శారదా నవరాత్రులుగా ఉపాసన చేసి మొట్టమొదట మహాకాళి ఉపాసనగా 3 రోజులు దుర్గమ్మని ఉపాసన చేస్తారు. అంతేనా మౌఢ్యం. మీరు చూడండి, లోకంలో మూర్ఖుడు ఉంటాడు, మూఢుడు ఉంటారు. మూఢుడికి చెప్పచ్చు, మూఢుడికి తెలియదు, తెలియక ఏదో తప్పు మాట మాట్లాడతాడు. కానీ మీరు పిలిచి అదేమయ్యా అలా మాట్లాడావు తప్పు కదా నీకు తెలియదా అని అడిగారనుకోండి, అని చెప్పారనుకోండి, వెంటనే ఆయన క్షమాపణ చెప్పి నిజమే నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది అంటాడు. అది మూఢుడి యొక్క లక్షణం. అందుకే మూఢుడికి చెప్తారు శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రం చేసినప్పుడు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని మూఢమతే మూఢుణ్ణి పిలిచి చెప్పారు. మూర్ఖుడికి చెప్పకూడదు. భర్తృహరి అంటాడు, మకర ముఖాంతరస్తమ గుమాలికమున్ పెకలింపవచ్చు బాయిక చలదుర్ణికానికరమైన మహోధటి దాటవచ్చు మస్తకమల భూదండవలి సర్పమునైన భరింపవచ్చు, కానీ పొరపాట్న కూడా మూర్ఖుడి దగ్గరికి వెళ్ళి మాత్రం ఏమీ చెప్పకూడదు. ఎందుకో తెలుసా, తా పట్టిన కుందేలుకు 3 కాళ్ళు. తానన్నదే సత్యం అంటాడు తప్ప ప్రాణం పోయినా ప్రపంచమంతా చెప్పినా వాడు మాత్రం అవతలవాడు మంచివాడనో లేకపోతే అవతలవాడి యందు దోషం లేదనో వాడు అంగీకరించలేడు. ఆ మూర్ఖత్వం కన్నా ప్రమాదకరమైన లక్షణం ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. కాబట్టి అమ్మా నాకు ఒకరు చెప్తే వినే గుణం రావాలి. అసలు నిజంగా మనుష్యుడు అన్నవాడు కానీ విద్వాంసుడు పండితుడు జీవితంలో ఎదిగిన వాడన్న మాటకు అర్థమేమిటో తెలుసా, అవతల వారి పేరు చెప్పగానే నీకు ఏదో ఒక మంచి గుణం జ్ఞాపకానికి రావాలి. అసలు ఒక్క చెడ్డ గుణం లేనివాడు ఎవడుంటాడండి లోకంలో? ఒక రోజంటేనే చీకటి పగలవు. ఒక మనిషి అన్న తర్వాత కొన్ని చెడు గుణాలు ఉండొచ్చు, కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు. ఎవ్వరి పేరు చెప్పనివ్వండి, ఒక్క మంచి గుణమైనా నీకు జ్ఞాపకానికి రావాలి. ఆయన యోగ్యుడండి, ఫలానా విషయంలో మహానుభావుడు చాలా గొప్పవాడు, ఆయనకి ఆ విషయం గొప్ప విశేషం ఉందండి ఆయనలో అనగలిగిన ప్రజ్ఞ ఉండాలి. అది మానేసి 24 గంటలు అవతలవాడిలో లోపమేమిటన్నది ఎంచడం ఒక్కటే వస్తే అలా ఎంచడానికి ఈశ్వరుడు నీకు ఏ విభూతులు ఇచ్చాడో అవన్నీ నువ్వు దుర్వినియోగం చేసి పతనమైపోతున్నావుని గుర్తు. లోకంలో ఎవరి వంక చూసినా వారిలో ఏదో ఒక మంచి గుణం నీకు కనపడగలిగితే నీకున్న బుద్ధి ప్రకాశించిందని గుర్తు. కాబట్టి అమ్మా నా ఎందు దుర్గుణములు పోవాలమ్మా, అడ్డుగడియగా పడు, అది అర్గళ. అందుకని ఒకటికి 10 మాటలు అడుగుతారు, అడిగి హవిస్సిస్తారు. ఆ చండీ హోమం చేసే ప్రక్రియ మీ అందరూ చూసి ఉంటారు. ఆ అడుగుతూ రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి అని అడిగి హవిస్సిస్తూ ఉంటారు. ఆ తల్లి, ఇది దక్షిణాయనానికి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది కాబట్టి ఆ సమయంలో చేసిన చండీ పారాయణ సప్తశతీ పారాయణ ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత దుర్గుణములన్నీ తొలగిపోయి మహిష ప్రవృత్తి పోతుంది. మహిషాసురుడు మూర్ఖుడు, ఎవరు చెప్పనివ్వండి వాడు వినడు. నేనే గొప్పవాణ్ణి, మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పనికి మాలిన వాళ్ళు. నాంత గొప్పవాడు లోకంలో ఎక్కడుంటాడు? ఈ భావన ఎక్కడ కలిగిందో, ఎవరి ఎందు స్త్రీ పట్ల చులకన భావన పొంది ఉంటారో వాడే మహిషాసురుడు. వాడు ఏ రూపంలో ఉండనివ్వండి, ఎలా బట్ట కట్టుకోనివ్వండి, ఎలా ఉండనివ్వండి, ఏం చెప్పనివ్వండి, లోపల మాత్రం మహిష ప్రవృత్తియే ఉన్నది. ఇవాళ వాడికి కొమ్ములు లేవు, వాడు దున్నపోతులా కనపట్టం లేదు, కానీ ప్రవృత్తి మాత్రం మహిష ప్రవృత్తి. ఈ మహిష ప్రవృత్తి పోవాలి, మనిషిగా బ్రతకాలి.
శారదా నవరాత్రుల మొదటి మూడు రోజులు ఆ మహాతల్లి యొక్క పాదములు పట్టుకుని ఉపాసన చేయి, కానుతున్న కట్టెలోంచి నీరు వెనక నుంచి పోయినట్టు దుర్గుణములు రాలిపోతాయి నీలోంచి, మహిష ప్రవృత్తి పోయి మనుష్య ప్రవృత్తి నీలో కలుగుతుంది. అందుకని మొదటి మూడు రోజులు ఆ తల్లి యొక్క ఉపాసన చేస్తారు. ఇవాళ సమాజంలో ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు, ఇక నేను అంతకన్నా స్పష్టంగా చెప్పక్కర్లేదు. ఇవాళ సమాజంలో స్త్రీ పట్ల చులకన భావన పోయి మహిష ప్రవృత్తి నశించిపోవాలంటే శారదా నవరాత్రులు అమ్మవారి ఉపాసన వాడ వాడలా విఘ్నేశ్వర నవరాత్రులు ఎలా జరిగాయో అలా జరగాలి. అన్ని చోట్ల దుర్గా సప్తచతి పారాయణ జరగాలి, అన్ని చోట్ల అమ్మవారి ఆరాధనలు జరగాలి, అమ్మవారికి వాహన సేవలు జరగాలి, అమ్మవారికి కుంకుమార్చనలు జరగాలి, అమ్మవారికి చండీహోమం జరగాలి. అప్పుడే రాష్ట్రమంతా సుభిక్షమై ధార్మికమైన రీతిలో ప్రజలు ప్రవర్తించి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు వస్తుంది. అందుకే మొదటి మూడు రోజులు మహాకాళీస్వరూపాన్ని ఉపాసన చేస్తారు. మూడు రోజులు దాటాక నాలుగు ఐదు ఆరు రోజులలో మహాలక్ష్మీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. మహాలక్ష్మీ స్వరూపం గరుడవాహనం మీద పెడుతూ ఉంటుంది. ఆ తల్లి రక్తాంబరాం రక్తవర్ణాం అని ఎర్రటి బట్టలు కట్టుకుని ఎర్రటి రంగులో ఉంటుంది. ఎర్రటి పూల చేత మారేడు దళాల చేత పూజింపబడుతుంది. అటువంటి తల్లి సుగుణములనిస్తూ మీరు చూడండి, దుర్గుణములు తొలగిపోయిన తరువాత సద్గుణములను అమ్మవారు కటాక్షిస్తుంది. ఎందుచేత అంటే మీరు ఒకటి గమనించండి, అసలు శరీరం బలహీన పడిపోయి జ్వరంతో ఉన్నాడు ఒక వ్యక్తి, బలంగా అతను 100 మీటర్ల దూరం పరిగెత్తడానికి పాల్గొనడానికి బలానికి మందిస్తే వెళ్ళగలడా? పడిపోతాడు. ముందు జ్వరం తగ్గాలి, జ్వరం తగ్గిపోయిన తర్వాత శరీరం బలపడడానికి ఔషధం ఇవ్వాలి. అలా ముందు దుర్గుణములు పోవాలి, పోవడానికి మొట్టమొదట మహాకాళి ఉపాసన చెయ్యాలి, తర్వాత మూడు రోజులు మహాలక్ష్మి ఉపాసన చేస్తారు. మహాలక్ష్మి ఉపాసన చేస్తే మన ప్రయత్నం లేకుండానే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనసులో మంచి ఆలోచనలు వస్తాయి, అవే గుణములు అవుతాయి. ఓర్పుతో ఉండడం, 10 మంది గురించి మంచిగా ఆలోచన చెయ్యడం, నేనొక్కడిని బాగుపడ్డం కాదు నాతో పాటు 10 మంది బాగుపడాలి అని కోరుకోగలిగినటువంటి త్యాగబుద్ధి, నోరుంది కదా అని అదే పనిగా వదరి మాట్లాడడం కాదు సంయమనంతో మాట్లాడగలిగినటువంటి మంచి లక్షణం, ఇవన్నీ దేని చేత వస్తాయి అంటే కేవలముగా ఆ తల్లి యొక్క అనుగ్రహముగా సుగుణములు ప్రకాశిస్తాయి. అందుకే మిగిలిన మూడు రోజులు మహాలక్ష్మి ఉపాసన చేస్తారు. ఆ తర్వాత మూడు రోజులు 7, 8, 9 రోజుల్లో సరస్వతి ఉపాసన చేస్తారు, మహాసరస్వతి ఉపాసన. అందుకే వాటికి సరస్వతి పూజ, శారదా నవరాత్రులు అని పేరు. మహాసరస్వతి స్వరూపం ఏం చేస్తుంది? వివేకాన్ని ఇస్తుంది. సరస్వతి పూజలు అని చేస్తారు. ఆ సరస్వతి పూజ అనేటటువంటి మాటని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరస్వతి పూజ అంటే అది కేవలము విద్యార్థుల వరకు మాత్రమే పరిమితము అని అనుకుంటుంటారు, కాదు. ఆయుధ పూజ, సరస్వతి పూజ అంటే ఆయుధ పూజ. ఆయుధము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళేవాడు పట్టుకునేటటువంటి కత్తో, లేకపోతే రక్షక భటులు పట్టుకునేటటువంటి తుపాకీయో, దేశ సరిహద్దుల్లో ఉండేటటువంటి సైన్యము మొదలైన వారు పట్టుకునేటటువంటి ఆయుధములో వాళ్ళు పూజ చేయాలి కానండి, మా దగ్గర ఆయుధాలే ఉంటాయి మాకేం పూజ అని అనుకోకూడదు. నీ నుండి సరస్వతి ప్రకాశము బయటికి రావడానికి నీ యందు ఆ తల్లి ఏ రూపంలో కూర్చుని విభూతినిచ్చి నీకు కీర్తినిస్తోందో, నీ జీవితం ఒబ్బిడవుతోందో, నువ్వు పోషించుకుంటున్నావో కుటుంబాన్ని, ఆ విభూతికి ఆధారమైన వస్తువుని తీసుకొచ్చి పెట్టి పూజ చెయ్యడం ఆయుధ పూజ. ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఒక రైతు ఆరుగాలం కష్టపడి భూమిని దున్ని పంట పండించకపోతే మనకు అన్నం ఎక్కడిది? ఆ రైతుకి ఆయుధమేమి? నాగలి. పంట కోసేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కోతల సమయంలో వెళ్ళి కోతలు కోస్తారు, వాళ్ళకి ఆయుధమేమి? కొడవలి. వాళ్ళు అంత ఒబ్బిడిగా కూర్చుని ఒక్క 10 నిమిషాలు మనం ఒంగోలేము. వాళ్ళు పొద్దున్న వెళ్ళిన వారు రాత్రి వరకు ఒంగుని ఆ మొక్కలు పట్టుకుని కొడవళ్లతో కోసి ఒబ్బిడిగా పక్కన కుప్పలు నూరుస్తూ ఉంటారు. అలా వాళ్లలో ఉన్న శక్తి బయటికి రావడానికి వాళ్ళకి కొడవలి. ఒక ఇంటి ఇల్లాలు ఉందనుకోండి,
ఇంటి యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండడానికి ఆమె చేసేటటువంటి వంటకి సాధనం ఆమె చేతి గరిటె. ఒక శిల్పి ఉన్నాడనుకోండి, ఆయనకి ఉలి ఆయుధం. ఒక పురోహితుడు ఉన్నాడనుకోండి, పంచాంగం ఆయన యొక్క ఆయుధం. ఓ ప్రవచనం చేసేవాడు ఉన్నాడనుకోండి, రామాయణ భారత భాగవతాలు ఆయన ఆయుధాలు. ఆయుధాలంటే ఏవి ప్రతిరోజు స్మరిస్తుంటాడో, దేనివల్ల కీర్తి పొందాడో, దేనివల్ల ప్రభావితుడయ్యాడో, అది ఆయన ఆయుధం. ఒక కార్యాలయంలో పనిచేసేటటువంటి వాడికి ఆయన చేతి కలం ఆయనకు ఆయుధం. ఇప్పుడు దేని వలన మీరు ప్రయోజనాన్ని పొందుతున్నారో, దేని వలన ఉన్నతిలోకి వచ్చారో, దేని వలన కుటుంబాన్ని పోషించుకుంటున్నారో, దేని వలన కీర్తి పొందుతున్నారో, దాన్ని ఆయుధంగా భావన చేస్తారు. చేసి అమ్మవారి మ్రోల ఉంచి, అమ్మ దీని యొక్క అనుగ్రహముగా నా యందు ప్రవేశించి విభూతిని వర్షించి నేను మరింత కీర్తిని పొంది నా కుటుంబాన్ని పోషించి ధార్మికంగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ఆ వస్తువులను అక్కడ పెట్టి పూజ చెయ్యడం ఆయుధ పూజ అంటారు. అందుకే పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు, వ్రాసుకునేటటువంటి పుస్తకాలు, కళలు దగ్గర నుంచి పెద్దవాళ్ళు వాడేటటువంటి వస్తువుల వరకు తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజించి అమ్మవారి యొక్క విభూతి ఆ వస్తువులోకి ప్రవేశించి ఆ వస్తువును ఉపయోగించడం ద్వారా నేను మంచి కీర్తిని పొందాలి. నేను అధికారిని అనుకోండి, నేను కలంతో పెట్టేటటువంటి సంతకం వల్ల కొన్ని కోట్ల మందికి మంచి ఉన్నతి లభించవచ్చు, ఉపకారం జరగవచ్చు. నేను మంచి పనికి సంతకం పెట్టగలగాలి, దానివల్ల శాశ్వతమైన కీర్తి మూట కట్టుకోవాలి. ఈ కలం గుండా నాకు అటువంటి విభూతిని కటాక్షించు. కలాన్ని ఆయుధంగా పెడతాడు, పెట్టి సరస్వతీ పూజ చేస్తారు. ఈ సరస్వతీ పూజ అని నేను అన్నప్పుడు మహాసరస్వతీ స్వరూపం ఇవ్వగలిగినది ఇది అంటే వివేకం.